మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు లాయర్ రమ్య, డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ, పాష సాదా సీదా మనిషి, అందరి పెళ్లిళ్లలో బ్యాండ్ మోగిస్తాడు, అంటే బ్యాండ్ మేళం నడుపుతాడు. ఇంట్లో తానే రారాజు, ఏం చెయ్యాలంటే అదే చేస్తాడు. షాయిదాను పెళ్లి చేసుకున్న తర్వాత సరైన ప్రేమను ఇవ్వలేదు, బాధ్యతలు తీర్చలేదు. తాగుడు అలవాటునే ప్రేమించాడు తప్ప భార్యను ఏనాడూ ప్రేమించలేదు. పుట్టిన కొడుకుకు ఏమీ చేయలేదు. ఇంకా షాయిద స్వతంత్రంగా తన కాళ్లపై తాను నిలబడి కొడుకుకు తానే తల్లి తండ్రి అవ్వాలనుకుంది. భర్త నుంచి దూరంగా జరిగిపోయింది. అనుకోకుండా ఓ రోజు పాష తప్పతాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు. తలకు బలమైన గాయమైంది. మరణం వరకు వెళ్లి వెనక్కు వచ్చాడు. ఇటువంటి స్థితిలో తల్లే కొడుకుకు అన్నీ అయ్యింది. భార్య షాయిద భర్తకు దూరమైపోయింది. ఈ కథలో మరో మలుపు, తనను రియల్గా మర్డర్ చేయించాలని తన భార్యే ప్లాన్ చేసి తనను యాక్సిడెంట్కు గురి అయ్యేలా చేసింది అంటాడు పాష. అలాంటప్పుడు నాకు భార్య కావాలి అని మన దగ్గరకు ఎందుకు వచ్చాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాత. నీ పేరేంటయ్యా? మదార్ పాష. పాష, మీ అమ్మగారా? ఎక్కడి నుంచి వస్తున్నావు? వనశ్రీపురం నుంచి. ఏంటయ్యా నీ ప్రాబ్లం? నాకు యాక్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంట్ అయింది? నాకు 4 సంవత్సరాల కింద యాక్సిడెంట్ అయింది మేడం. అప్పుడు వెళ్ళిపోయింది మేడం, చెప్పకుండా వెళ్ళిపోయింది మేడం. ఎవరు వెళ్ళిపోయింది? మా భార్య మేడం. నీకు 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగింది? యాక్సిడెంట్ జరిగింది. నీ భార్య నీకు చెప్పకుండా వెళ్ళిపోయింది? చెప్పకుండా. ఏం యాక్సిడెంట్ జరిగింది? నాకు బండి మీద పోతుంటే కొట్టిరు మేడం. బైక్ లో కొట్టిరు మేడం. కొట్టిరు. నేను ఏ హాస్పిటల్ ఉన్నా ఆలోపు అన్ని సర్దుకొని వెళ్ళిపోయింది మేడం. ఏదైనా కాలికి ప్రాబ్లం అయిందా? తలకి కూడా ప్రాబ్లం? తలకే మేడం, కుట్టిరు మేడం. చెప్పి తలకి ప్రాబ్లం, అందుకే వాకింగ్ కూడా వేరే, మాటలు కూడా వేరే రకంగా వస్తున్నాయి ఆ ప్రాబ్లం నుంచి.